హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఇతర ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఇక ఈరోజు పత్రికా వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాల్లో జివో ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలనేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వినతిని వినతి పత్రాన్ని అయితే సమర్పించడం జరిగిందనమాట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే వినతి పత్రాన్ని సమర్పించారు ఆ వివరాలను చూసుకుంటే కానిస్టేబుల్ నియామకాల్లో జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేయండి సీఎంకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం రాజ్ ఠాకూర్ ఆది శ్రీనివాస్ పార్టీ ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది అసెంబ్లీలో సీఎంను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు అనేసి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్గా తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే కానిస్టేబుల్ నియామక పత్రాలను అందించే కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ సందర్భంలో కూడా జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలనేసి పలువురు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇంకా డిఎస్సి జాబ్ క్యాలెండర్ అనేసి మరొక న్యూస్ అయితే వచ్చింది జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియను ప్రారంభిస్తాం మెగా డిఎస్సి నిర్వహిస్తాం పదహైదు వేల మంది కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ త్వరలోనే పూర్తి చేస్తామని బట్టి విక్రమార్క గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు వచ్చేసి అసెంబ్లీ వేదికగా తెలపడం అయితే జరిగిందనమాట ఇదే న్యూస్ మరో పత్రికలో కూడా వచ్చింది త్వరలోనే మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నామనేసి గౌరవ డిప్యూటీ సీఎం గారు తెలపడం అయితే జరిగింది ఇందులో కూడా పదహైదు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఉంది త్వరలోనే డిఎస్సి పదహైదు వేల కానిస్టేబుల్ల రిక్రూట్మెంట్ను పూర్తి చేసి నియామక పత్రాలు అందిస్తామని స్పష్టం చేశారు అనేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట అలాగే ఫ్రెండ్స్ త్వరలోనే జాబ్ క్యాలెండర్ని కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడానికి కృషి జరుగుతోంది అనే పద్ధతిలో కూడా గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి సమాచారం అయితే ఉంది ఇవి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి